అందరి అమ్మలకి అమ్మల గన్నయ్యమ్మ మూరమ్మల మూలపుతమ్మ ఉత్తరాల మతాల పట్టం కడపాడు పుచ్చరియమ్మ తను లోనబ్బిన వేర్పల మనంబుర నుండియమ్మ స్థాపిడియ మహత్వ కవి స్వస్తిత్వ సంబరణ ఈనాడు కార్యక్రమానికి ముందు పాడు త్వరలోనే ఇక్కడ ఒక అద్భుతం ఆవిష్కరింపబడుతుందని చెప్పి చెప్పాను కదా. మీరందరూ నాతో ఏకీభవిస్తారని తెలుస్తాను. పుట్టపర్తి నారాయణాచార్య వారు చెప్పినట్టుగా ఏమానందం భూమి తలమన శివ తాండవం అట శివ లాస్యం బట. ఈరోజు చూద్దాం మన శివ తాండవం శివ లాస్యం అన్ని చూద్దాం. అలలై బంగారు కలలై పగడపు పూలు గులవలి మబ్బులు విరిసిన ఈ శివతాండం బట చూద్దాం. ఇవాళ శివతాండవం శివ లాస్యం పద్యాల్లో పదాల్లో ఇక్కడ చూద్దాం మనం ఈరోజు. పరాజులు పృచ్ఛకులిట ప్రభవించగ పద్యరాశి ప్రజ్ఞాదీప్తు సభ పద్మ వ్యూహమైన కట్టేశం మధ్యలో సభ పద్మ వ్యూహమైన అభిమన్యుడు కాడు గెలుసు అర్జునుడి తడే యువరాజులు చేశారు కరేడు కూర్చున్నది రాశుల పుణ్యంపు ఫలితము రాశుల పుణ్యంపు ఫలితము ఆశువుగా పద్యమొప్ప అవధాన కళా వేషపు చిరుతను మెచ్చుడి అవధాన కళా వేషపు చిరుతను మెచ్చుడి ఆశీర్వాణములు నిప్పుడు అమ్ముల పొదిలో. మీరందరూ ఆశీర్వాణాలు నిప్పి మా అవధాన చిరుతను మెచ్చుతారని చెప్పి ఆశిస్తూ ముందుకు సాగుతాం. మరి మీ గురించి కూడా చెప్పాలి కదా రెండు పద్యాలు. మనందరిలోనూ సాహిత్య ప్రిపాసకులు ఉన్నారు కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. కొందరు వీణాతంత్రులు మనలో కొందరు వీణాతంత్రులు కొందరు నాదస్వరములు కొందరు తాళాలు కొందరు మధ్యల దరువులు కొందరు గంటలు చదువుల కోయల యందులు చదువుల కోవెల్లో కొందరు గంటలు కొందరు దిగ్గజములు ఇంకొందరు సింగపు కొదములు కొందరు చిరుతలు. ఇందాక నేను చిరుతలు కూడా చెప్పాను కదా మనబడి చిరుతలు. కొందరు దిగ్గజములు ఇంకొందరు సింగపు కొదములు కొందరు చిరుతలు కొందరు గవనాశ్వంబులు కొందరు మడులున్న పనులు కొందరు మడులున్న పనులు కొదవది లేఖన్. సో ఈరోజు పద్యాలు ఎలాంటివి వస్తాయో చూద్దాం. అవధానం గురించి ఆ అంశాలు వచ్చినప్పుడు చెప్పగలను. ఆ అష్టావధానంలో 8 అంశాలు ఉంటాయని అందరికీ తెలుసు మనకి. ఈనాటి అంశాల్లో ముందుగా నిషిద్ధాక్షరితో మొదలు పెడతాము, తర్వాత సమస్య. నిషిద్ధాక్షరి ప్రత్యక్షర నిషిద్ధం. సత్యదేవ్ గారు హ్యూస్టన్ నుంచి వచ్చారు. హ్యూస్టన్లో సాహిత్యాభిమాని సాహితీవేత్త హ్యూస్టన్ అవధానంలో పాల్గొన్నారు. మంచి కవి పద్య కవి. సో నిషిద్ధాక్షరి వారు అంశం ఇస్తారు, ప్రత్యక్షర నిషిద్ధం జరుగుతుంది. తర్వాత సమస్య గన్నవరపు నరసింహమూర్తి గారు పద్యపాదంలో. ఆయన గొప్ప కవి, పద్య కవి, సాహితీవేత్త. గత 2-3 సంవత్సరాలుగా కరండి భాగవతంలో విశిష్టమైన కృషి చేస్తున్నారు భాగవతాన్ని అందరికీ పంచిపెట్టడానికి. ఒక సంవత్సరం పాటు ఆయన అమృతాన్ని ఆయన కూడా పంచిపెడుతున్నారు మనందరికీ. సో ఆయన భాగవతం భాగవత గణనాధ్యాయులు ఒక ఆయన పూలపల్లి సాంబశివరావు గారని ఆయన భాగవతాన్ని పరిష్కరించి పద్యాలు తాత్పర్యం ప్రతిఫలార్థం అంతా ఎప్పటించో ప్రయత్నం చేసి అందరికీ పంచిపెట్టాలని చెప్పి మన ఆన్లైన్ మీడియా ఈ మాధ్యమాల ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా పంచిపెడదాం అనుకుంటుంటే మన నరసింహమూర్తి గారు అక్షర దోషాలు కానీ ఏ విధమైన దోషాలు లేకుండా దాన్ని పరిష్కరించే ప్రయత్నంలో ఆయనకున్న సమయం అంతా వెచ్చించి మనందరి కోసం భాగవత అమృతాన్ని మరోసారి బయటకు తీస్తున్నారు. తర్వాత దత్తపది మన ఊరి మీది నరసింహారెడ్డి గారు మనందరికీ తెలుసు. తెలుగు నానుడి గురించి చెప్పాలంటే డైలాగ్స్లో ఊరిమిండి వారి గురించి చెప్పకుండా ఉండలేము. తెలుగు నానుడి గురించి చక్కటి హేళికలు చెప్తూ ఉంటారు నిన్నల తెలుగు విన్నెల కార్యక్రమంలోనూ మిగతా టెక్సస్ సాహితీ సరస్సులోను కూడా. ఊరిమిండి నరసింహారెడ్డి గారు ఇవాళ దత్తపడి 4 మాటలు ఇస్తారు. ఆయన ఛందస్సు నిర్దేశిస్తారంటే ఆలోచిస్తారు. సో 4 మాటల్ని ఆయన ఇచ్చిన 4 పదాలని పద్యంలో పెట్టి మన అవధానంగా వినిపించాలి. ఊరిమిండి నరసింహారెడ్డి గారికి కర్తార్థన చెప్పండి. దయచేసి సుధారాణి గారు ఈరోజు వందన అంశం ఇస్తారు.
పదహారు అంశాల్లో మీరు ఛందస్సు చెప్తారా అంటే అడుగుతారా, తర్వాత వచ్చిన అవకాశం ఇచ్చినప్పుడు. సో ఆవిడ ఆవిడ మనసుకు నచ్చిన అంశాన్ని వర్ణించమని అవధాన గారిని అడుగుతారు. అవధాన గారి స్పందన పద్య రూపంలో కవిత్వం ఉండాలి, భావం, శబ్దం, అలంకారం అన్నీ ఉండాలి అని అవధానికి ఇలాంటివి కొట్టిన పిండి అనుకుంటున్నాను. తర్వాత న్యస్తాక్షరి, న్యస్తాక్షరి నాలుగో ఐదో అక్షరాలు మన కోట శర్మ గారు ఇస్తారు. కోట శర్మ గారు సలహాగా పెద్ద పద్య కవి, పెద్ద కవి. ఆయన పెద్ద కవి అని ఎందుకన్నారంటే పెద్ద అంశాన్ని చిన్న చిన్న మాటల్లో పెట్టడం నాకు ఆయనకి ఉన్నటువంటి ఒక అభిరుచి. పెద్ద అంశాలు అంటే ఊడి పడ్డవి కాదు, మనలోనే ఉన్నవి కూడా. తత్వాన్ని, తత్వజ్ఞానాన్ని ఆయన చక్కటి పద్యాల్లో పొంది మరి పొడిగి మాకందరికీ అందిస్తూ ఉంటారు కోట శర్మ గారు. ఈరోజు ఆయన చక్కటి అక్షరాలు ఇస్తారు, ఆ అక్షరాన్ని పొలిగి మన అవధాన గారు ఆయన వినిపిస్తారు. చూద్దాం ఎలా పొందుతారు ఇవాళ. ధన్యవాదాలు. ప్యాలెస్లో భాగవతం చక్కగా పరిడి వెళ్తున్న ఉదాహరణ ఇటు గణపతిమూర్తి గారు, అటు దొడ్ల రమణ గారు. దొడ్ల రమణ గారు చక్కగా భాగవత ప్రియులు, భాగవత పిపాసి. ఆయన పిల్లలకి భాగవతం చెప్పుకుందని నిన్నే మాట్లాడుతుంటే చెప్పారు, వారంలో కనీసం 4-5 గంటల సమయం ఈ వారాంతంలో ఆయన పిల్లల కోసం భాగవతం నేర్చుకోవడం తెలిపిన ఆయనకి పెద్ద కోటి నమస్కారాలు, ధన్యవాదాలు. డాక్టర్ రమణ గారు ఈరోజు పురాణ పఠనం నిర్వహిస్తారు. ఒక్కొక్క ఆవృతిలో ఒక్కొక్క అంశము పురాణ పఠనము. మన గన్నవరపు లలిత్, గన్నవరం లలిత్ అవధాని గారు చక్కగా దాన్ని తన భావాలు చొప్పించి జోడించడం కల్పిస్తారు. గన్నవరం వారు, మీరు గన్నవరం వారు, మాది గన్నవరం. రమణ గారు తర్వాత ఇంకా తమ్ముడు గురించి, తమ్ముడు మీ అందరికీ సుపరిచితుడు, అట్లాంటి నుంచి వచ్చాడు. అప్రస్తుత ప్రసంగంలోని అంశాలు ఈరోజు అవధానాన్ని వ్యక్తీకరించడంలో అప్రస్తుత ప్రసంగం ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో చూద్దాము. తమ్ముడు ఆశీర్వదాన్ని చెప్పాలి కానీ ఎక్కువ చెప్పకూడదు, మీ అందరికీ తెలుసు. బహుముఖ ప్రజ్ఞాశాలి, ఇక్కడే పల్లకి సినిమా వేసుకున్నాం, ఆ పల్లకి సినిమాకి బంగారు నంది అవార్డు వచ్చింది ఆంధ్రప్రదేశ్. కథలు రాస్తాడు, రేడియో నడిపిస్తాడు, నాటకాలు, నృత్య నాటకాలకి దర్శకత్వం వహిస్తాడు, రాస్తాడు, పాడతాడు. ఇంకా నేను ఎక్కువ చెప్పను, మీ ఆశీర్వాదం. తర్వాత మన ప్రణవ్ అండ్ మిగతా అభిరామ్ వాళ్ళు అది ఆశు అంశాలకి వాళ్ళకి నచ్చిన అంశాలు అడిగారు, ఆశువులో ఏం చెప్పాలి అని. మీ మనసులో నచ్చిన అంశాలు చెప్పండి నాన్న అని చెప్పాను. వారికి నచ్చిన అంశాలు అడుగుతారు, వారి వయసు వారే అవధాని గారు ఎలా ప్రతిస్పందిస్తారో చూద్దాం. వారికి వారికి ఏముందో మనం చూద్దాం. సో వయసుతో సంబంధం లేదు కళ కాబట్టి ఈరోజు ఇక్కడ పద్యం ఆవిష్కృతం అవుతుందని ఆశిస్తున్నాను. సో ముందు మనం మరొక్క అడుగు ముందుకేసే ముందు ఒక చిన్న విన్నపం మన పుచ్చకారందరికీ కూడా పద్య రూపంలో. సూటిగా ప్రశ్నలే అడుగ, సూటిగా ప్రశ్నలే అడుగ, శోభిని సుందరహాస కౌముదులు, శోభిని సుందరహాస కౌముదులు, ధాటిగా పద్యధారు, ధాటిగా పద్యధారు, అవధాన సరస్వతి పాదసేవ, అవధాన పద సరస్వతి పాదసేవ ఎంత ఆటలన్నాడు. ఇక్కడ పద్యధారులు ఆటలాడాలి అవధాన సరస్వతి పాదసేవ. మీరు ఇట అచ్చరు అందగా ఇంకా ఆలసించక మాటలు కట్టి పెట్టి మగమాటము వీరుడి పండితోత్తములు అని చిన్న విన్నపం. అది భారతీ దేవుని ఒకసారి పంచుకుని, రాయల నాటి కాలం ఇది, రాయల నాటి కాలం ఇక రాదని వేదన నొందలేలను. ఓ భారతి, రాయల నాటి కాలం ఇది రాద, ఒక రాయల నాటి కాలం ఇక రాదని వేదన నొందలేలను. మా యమ నీకు వందనం, మా యమ నీకు వందనము, మానసమందున చేసి పట్టి నీ తీయని పద్యపాదములు. తల్లి నీ పద్యపాదాలు పట్టుకుంటున్నాను. దీవెనలందుచు విశ్వవాటి, దీవెనలందుచు విశ్వవాటి, నీ నూయల పట్టి మంచమన ఊపిరం ఇప్పుడు చూడు భారతి. వాళ్ళ పట్టి మంచమని ఇప్పుడు అవధాని గారికి అందిస్తాను. తర్వాత అవధాని గారి ప్రార్థనతో కార్యక్రమం మొదలవుతుంది.
శ్రీ గురుభ్యో నమః సభాసరస్వత్యై నమః వేదండాస్యం గిరాం దేవీం సద్గురోః పాద పంకజం జగద్గురూం చ శృంగాగ్ర స్థితాన్ వందేర్థ సిద్ధయే జేతుం యః ప్రథమం హరేణ హరిణా వ్యాజాద్ బలిం బధ్నత స్రష్టుం వారిభవోద్భవేన భువనం శేషేణ ధర్తుం ధరాం పార్వత్యా మహిషాసుర ప్రమథనే సిద్ధాధిపై సిద్ధయే ధ్యాతః పంచశరేణ విశ్వజితయే పాయాత్స నాగాననః గళే రత్నభూషం తనౌ మంజువేషం కరే జ్ఞానశక్తిం దరస్మేరమాస్యే కఠిన్యస్తపాణిం శిఖిస్థం కుమారం భజే కార్తికేయం భవానీతనూజం మణిద్వీపవాసామ్రణత్కాంచిదామాం సువత్కోటియోగీశ్వరీ వంద్యమానాం క్వణత్కింకిణీ మంజుమంజీరవేదాం భజేహం శివాంకస్థితాం చంద్రచూడాం శాంతం పద్మాసనస్థం శశధరమగుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ప్రార్థన గావించి తరువాత దైవముల తర్వాత నమస్కరించవలసిన వారు గురుదైవములు. వాళ్ళలో మొదటి వారు తల్లిదండ్రులు, అమ్మా నాన్న. కాబట్టి మాతృపాదయుగము మా తండ్రి పాదాలు పద్యమందు నాలుగు పాదములుగా. నేను పద్యరంగంలోకి అడుగు పెట్టడం అంటే నేను చెప్పాలంటే అమ్మ నాకు సీరియల్ పెడుతూ కృష్ణ క్షత్రియం చెప్పించేది, అక్కడి నుంచి మొదలైంది. మాతృపాదయుగము మా తండ్రి పాదాలు పద్యమందు నాలుగు పాదములుగా గురువులయ్య నాదు గురువుల దీవెనల్ గురువులయ్య నాదు గురువుల దీవెనల్ లఘువులయ్య నాదు శ్రమములల్లాసారి గారి కన్నా తల్లిదండ్రులు అమ్మ నాన్న పాదాలు నాలుగు పాదయుగం నాలుగు పాదాలు అయిపోయి పద్యాలండి. చిన్నతనంలోనే అలా ఊహించారంటే అలా అయిన తర్వాత గురువుల ఆశీర్వాదం గురువులైతే శ్రమములన్నీ లఘువులు లఘువులు చిన్నది ఎంతకని గురువు లఘువులతో ఆ కాలంలో ఆడుకుంటూ అమ్మ పదాలని నాన్న పదాలని స్మరించినటువంటి అవధాన గారికి మనకు ఒకసారి అభినందిస్తూ తర్వాత మన సంప్రదాయంలో ఈ లోకంలో ఉండే విద్యలన్నింటినీ రెండు భాగాలుగా గణిస్తారు. ముండకోపనిషత్తులో ద్వే విద్యే వేరితవ్యే పరాపరే పరంచైవాపరే పరాచైవాపరే అన్నారు. రెండే విద్యలు ఈ లోకంలో ఉండేవి, ఒకటి పరావిద్య ఒకటి అపరావిద్య. పరావిద్య అంటే పరలో మోక్షానికి మోక్ష సాధనకి ఉపయోగపడే జ్ఞానం పరావిద్య. మిగతా ఈ కళలు ఈ శాస్త్రాలు సైన్సులు ఇవన్నీ అపరావిద్యలు. కాబట్టి నాకు వేదము వేదాంతం ద్వారా ఆ పరవిద్యని నేర్పిస్తున్న మా గురువుగారు శ్రీ మల్లాప్రగడ శ్రీనివాస్ వారికి నమస్కరిస్తూ ఎవ్వని మాట శాస్త్ర సముదీరిత శాశ్వత సత్య గుంభితంబు ఎవ్వని చిత్త పద్మము అఖిలేశుడు కేశవుడాడు సైకతమ్ము. కృష్ణుడెప్పుడు ఆ యమునా నది ఆ సైకతంలో ఆడుకుంటుంటాడు. ఎవ్వని చిత్త పద్మము అఖిలేశుడు కేశవుడాడు సైకతమ్ము ఎవ్వని పాదవందనములు ఈప్సిత విద్యల సంగు నాకు ఎవ్వని పాదవందనము లీప్సిత విద్య రసంగు నాకు నేనవ్వరు శ్రీనివాస గురు నారుని గొల్తును నిత్య నమ్రతం. తర్వాత రామకి పేరుకున్నారు. నాకు ఈ నా అవధాన గురువులు, ఈ కళని నాకు నేర్పించిన గురువులు వ్యాకరణం కూడా నేర్పిస్తున్నారు. శ్రీ ధూళిపాళ మహాదేవుని వారికి కూడా నమస్కరించాలి. వాణీపాద సరోజ నూపురల సత్ప్రలాపధౌరేయ శర్వాణీపాద సరోజ పూజన రతస్వాంత కవిత్వాంధ్ర గీర్వాణీ సోత్సుక సద్వధాన ధిషణా ప్రాచార్య ధీప్రాప్త సన్మాన ఓమణి సూరివర్య వినుతుల్ మార్మారు గావించదన్. ఇంద
ఇందాక పేర్కొన్న పరాపర విద్యలో ఇది ఒక చక్క కుదిరింది. ఒకరేమో పరావిద్య నేర్పిస్తున్నారు, ఇంకోళ్ళేమో ఆ పరావిద్య నేర్చుకోవడానికి ఉపయోగించే అపరావిద్య నేర్పిస్తున్నారు, కాబట్టి ఈ రెండు చక్క కుదిరింది అని చెప్పి మనం చూసుకుంటాం. తర్వాత ఈ సభకి, సభ కంటే కూడా ముందు ప్రేక్షకుల్ని కాస్త ముఖస్థుతి చేస్తే మెత్తబడతారని చెప్పి ఆశిస్తూ దిక్కరులు ప్రాక్ణులు సకృత శాస్త్రోచ్చయులను సంస్కృతి ధరులు. ఒక్కొక్కళ్ళు దిగ్గజాలు, ప్రాక్ణులు అంటే ఆదిశేషులు. దిక్కరులు ప్రాక్ణులు సకృత శాస్త్రోచ్చయులను సంస్కృతి ధరులు అక్కరములెరుగువారును నిక్కమ్ముగలుగు సభకు నిండు నమస్సు. తర్వాత అసలు ఈ అవధానం ఏ సాహిత్య కార్యక్రమానికైనా వెనకాలండి సూత్రధారిణి మా అమ్మ శారదాంబ అమ్మవారికి నమస్కరించాలి. ఏమైపోయిందంటే అమ్మవారికి చేయాల్సిన పనులు కూడా ఎక్కువ అయిపోయాయి మరి, కాబట్టి ఒకటే పని అడుగుతున్నా, పనులు వ్యస్తంగా అయిపోతే ఎక్కువ అడగకూడదు కదా. అమ్మకుండే పనులు చాలా ఉన్నాయి. వీణీయ పల్కులన్ విధికి విశ్వపు సృష్టికి స్ఫూర్తిని ఇనుచున్. ముందర అమ్మవారు వీణని మీటి బ్రహ్మకి సృష్టిని కొనసాగించాలని చెప్పి ఒక ప్రేరేపణ చేయాలి ముందు. వీణీయ పల్కులన్ విధికి విశ్వపు సృష్టికి స్ఫూర్తిని ఇనుచున్. ఇది పని, ఒకటే మనిషితో సాగే పని. తర్వాతది పెద్ద పని, ప్రాణుల మేధలో వెలిసి ప్రజ్ఞను నింపుచు. ప్రాణుల మేధలో వెలిసి ప్రజ్ఞను నింపుచు. ఈ భూప్రపంచంలో ఎంతమంది ప్రాణులు ఉంటారో వాళ్ళకి ఏ తెలివి ఉంటాయో అమ్మవారు వెళ్ళి వాళ్ళ బుర్రలో ఆ తెలివి నింపాలి ముందు. ఇది అన్నిటికంటే పెద్ద పని, పైగా నాకు కావాల్సిన పని. సత్కవిశ్వరాక్షీణ కవిత్వధారలకు చిన్ను ఘటించడి వాగ్వధూటి. ఇప్పుడు ప్రస్తుతం ఉండే కవుల్లో నేను ఒక్కడినే కాదు, ఈ సభలోనే ఎంతో మంది కవులు ఉన్నారు ఇక్కడ పక్క పక్కన. వాళ్ళందరి కవిత్వానికి అందాన్ని తీసుకురావాలి అమ్మవారు, ఈ పని కూడా ఒకటి ఉంది. కాబట్టి ఈ పనులన్నీ చేయాలి, కాకపోతే నేను దానికి ఒక చిట్కా చెప్తున్నా. సత్కవీశ్వర క్షీణ కవిత్వధారలకు చిన్ను ఘటించడి వాగ్వధూటి. మా వాణి మనస్సరోజమున వాసముజేయుత శబ్దలబ్ధికై. ఆ చేసే పనులన్నీ ఇక్కడ